డిఎన్ఏ ఆస్ట్రాలజీ వాట్సాప్ గ్రూప్ సభ్యులకు నమస్కారాలు. ఈరోజు లెసన్లో మనము 7వ భావంపై సూర్యుని కర్మ రిజిస్ట్రీ ఎలాంటి ప్రభావాలని చూపుతుందో అన్న అంశాలని తెలియజేయబోతున్నానండి. 12వ భావాధిపతి 7వ భావంలో ఉందనుకుందాం. భాగస్వామి వ్యాపారంలో కూడా 12వ భావాధిపతి 7లో ఉంటే అనేక సమస్యలు వస్తాయని తెలుసుకోవాలండి. ఇందులో ఇంకొక ముఖ్యమైన కనెక్టివిటీ కూడా ఉంది. అదేమిటంటే 2వ వివాహము మరియు 2 వివాహాలు ఇటువంటి విషయాలను గురించి చెప్పే భావము 12వ భావము అవుతుంది. ఇక్కడ ఉదాహరణగా వృషభ లగ్నాన్ని తీసుకున్నాను నేను. ఈ వృషభ లగ్నానికి 12వ భావంగా వచ్చే ఇల్లు మేషభావం అవుతుంది. ఆ ఇంటికి అధిపతి కుజుడు అని మీకు తెలుసు. ఆ కుజుడు ఇప్పుడు 7వ భావంలో ఉందనుకుంటే దాని అర్థం ఏమిటంటే ఈ వృషభ లగ్నానికి చెందిన వారికి భార్య కానీ లేదా భర్త కానీ లేదా వ్యాపార భాగస్వామిగా ఎవరు ఎవరైతే సంబంధపడతారో ఖచ్చితంగా వారి వారి కుటుంబాలలో వారి కుటుంబ పరంపరలో 2 వివాహాలు అంటే అవి ఒకటి ఇచ్చి ప్రభుత్వము లేదా సమాజం చేత అంగీకరించబడినటువంటిది అలాంటి వివాహమైనా కావచ్చు లేదా రహస్య వివాహమైనా కావచ్చండి లేదా వివాహానికి తర్వాత మంగళసూత్రము అంటే మీకు తెలుసుంటుంది తాళి కట్టకుండానే సహజీవనం వంటి అఫైర్ అనే సంబంధమైన కావచ్చండి. అందులో ఏదో ఒకటి పెళ్లి చేసుకోవడానికి అవసరాన్ని కలిగిస్తుంది. అంటే ఏదో ఒకటి వీరు ఈ విధంగా పెళ్లి చేసుకుంటారు కదా, ఆ అపోనెంట్ పరంపరలో భార్య లేదా భర్త కుటుంబాలలో ఈ 2 వివాహాల సంబంధం ఉందని దాని అర్థం. ఎందుకంటే 12వ భావము అలాగే 12వ భావాధిపతి చెప్పే విషయాలు రెండుంటాయండి. ఒకటి అంగీకరించబడిన వివాహము అంటే 2వ వివాహము లేదంటే అంగీకరించబడని రహస్యంగా చేసుకునే 2వ వివాహం, అది ఎలాగైనా పర్వాలేదు, అది ఒక విధంగా గంధర్వ వివాహమైనా కావచ్చు లేదా వివాహమే చేసుకోకుండా శారీరకంగా సంబంధం పెట్టుకుని లివింగ్ రిలేషన్లో కూడా ఉండవచ్చు. అది ఒకటైతే 2వ రిలేషన్షిప్ ఇలాగ వచ్చేస్తేనే అది 12వ భావంతో కవర్ అయిపోతుందని అర్థం. ఇక్కడ నేను తీసుకున్న ఉదాహరణలో వృషభ లగ్నానికి 12వ భావాధిపతి ఎవరు మీకు తెలుసుంటుంది, కుజుడు. అప్పుడు ఒకవేళ ఆ కుజుడు 7వ భావములో ఉన్నారనుకుంటే 12వ భావాధిపతి 7లో ఉన్నారని దాని అర్థం, అంతే కదా. అలా కాకుండా 12వ భావాధిపతి అయినటువంటి కుజుడు 12లోనే ఉన్నారనుకుందాం. ఈ ఉదాహరణ జాతకంలో కుజుడు 12వ భావానికి మాత్రమే అధిపతిగా ఉండి మనకు ఇటు సంబంధాన్ని కలిగి ఉండలేదు, 7వ భావాన్ని కూడా అధిపతి అయినారు. అప్పుడు 7వ భావాధిపతి 12వ భావంలో ఉన్నారని దాని అర్థం. ఈ విధంగా 12 మరియు 7 లేదా 7 మరియు 12 ఇలాంటి సంబంధము కలిగి ఉందని మాత్రం అర్థం చేసుకోవాలి. ఇది ఒకటి.
ఇది కాకుండా 7-12వ భావాధిపతి అనబడే కుజునితో కేతు 7వ భావంలోనే ఉన్నా మరియు 12వ భావాధిపతి లేదా కేతువుతో 7వ భావ సంబంధము ఉన్నా ఈ రెండింటిలో ఏదో ఒక సంబంధము 7వ భావానికి ఉందంటేనే ఖచ్చితంగా అపోనెంట్ కుటుంబ పరంపరలో అంటే మీ భాగస్వామి పరంపరలో 2 వివాహాలు అవి అంగీకరించినా లేదా అంగీకరించని రహస్య వివాహము అంటే ఇల్లీగల్ లేదా 2వ అన్య స్త్రీ లేదా పురుషునితో సంబంధం అంటే పురుషుడు స్త్రీలతో స్త్రీలు పురుషులతో ఇట్లా అర్థం చేసుకోవాలి సంబంధము వీరి వంశ పరంపరలో ఉందని దాని అర్థం అది చెక్ చేసి చూస్తే మీకు అప్పుడు బాగా తెలుస్తుంది దానికి ఏమిటి ప్రూఫ్ అంటే ఎవరెవరికైతే కేతువు 7వ భావంలో ఉన్నారో అలాగే ఎవరెవరి జాతకంలోనైతే 12వ భావాధిపతి 7లో ఉన్నారో ఖచ్చితంగా వారి యొక్క డిఎన్ఏ మరియు వారి వంశ పరంపరలో 4 నక్షత్రాలు తప్పక ఉంటాయండి అవి ఏమిటంటే అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలు ఈ 4 నక్షత్రాల యొక్క డిఎన్ఏ కనెక్టివిటీ ఉండి తీరుతుంది ఇందులో ఎలాంటి సందేహమే ఉండదు ఇదే 7వ భావానికి సూర్యుని కర్మా రిజిస్ట్రీకి 12వ భావాధిపతికి మరియు కేతువుకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంబంధం అండి సాధారణంగా సూర్యుని యొక్క కర్మా రిజిస్ట్రీ 12వ భావంతో సంబంధపడుతుందని దాని గురించి జాతకంలో ఒక్కొక్క భావం ప్రకారం చూస్తూ వస్తున్నాం ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించండి సూర్యుని కర్మా రిజిస్ట్రీని తెలిపే భావం 12వ భావం మాత్రమే కాదండి 12వ భావము అనేది 2 వివాహాలను గురించి చెప్పే భావం ఒకటి కంటే ఎక్కువ వివాహాలు అంటే 2 వివాహాలను తెలుపుతుందని దాని అర్థం అది అంగీకరించబడిన లేదా అంగీకరించని వివాహమైనా కానీ లేదా ఫిజికల్గా అఫైర్ పెట్టుకుని సంబంధాన్ని కొనసాగిస్తున్నా కావచ్చు ఇది మనం అర్థం చేసుకున్నాం 9 గ్రహాలలోనే ఇలాంటి 2 రకాల పెళ్ళిళ్ళని గురించి చెప్పే గ్రహం ఒకటి ఉందండి అదేమిటంటే కేతువు అప్పుడు ఒకరి జాతకములో 12వ భావాధిపతి ఎక్కడ ఉన్నారో చూడాలి అలాగే కేతువు ఆ జాతకంలో ఏ భావంలో ఉన్నారో కూడా చూడాలండి అప్పుడు ఆ భావం లగ్నం నుండి ఏ భావంగా వస్తుందో వారి యొక్క వంశ పారంపర్యలో ఖచ్చితంగా 100-200% 2 వివాహాల సంబంధము అది అఫీషియల్గా కానీ లేదా అన్అఫీషియల్గా కానీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని అర్థమండి ఇదే సూర్యుని యొక్క కర్మా రిజిస్ట్రీకి ఒక్కొక్క భావంతో రిలేషన్షిప్లు ఏర్పరిచే అమరిక అనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి అతిపెద్ద రహస్యమండి మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని పాయింట్ టు పాయింట్ బాగా అర్థం చేసుకొని దాన్ని అప్లై చేసి చూడండి మీకే పూర్తిగా చాలా విధాలుగా అది ఉపయోగపడుతుందండి శుభం